इवी कौज पिटल मन को पारल मरी अम्मत वीडियो चेयर कोसमनी नीसकना भी मूड पिटल वरकू तीस कटे नीट वाशे पकन पटेशा इपड़ेला नीट मन क्लीन चेसुकोवाली क्लीन चेसुकोनी पकन पेट्टुकोवाली दीन कावाल्सिन प्रासेस चूद्दाम चिटिकडु पसुपु रेंडु स्पून्लु कारं रेंडु स्पून्लु वेयिंचिन धनियाल पोडी ఒక స్పూన్ జీలకర్ర పొడి చికెన్ మసాలా పౌడర్ ఒక స్పూన్ అంటే కొంచెం ఒక స్పూన్ వరకు అండి ఒక హాఫ్ టీ స్పూన్ ఫుడ్ కలర్ తగినంత salt ఒక నిమ్మకాయ ఒక చిన్న కప్పు పెరుగు ఒక స్పూన్ ఆయిల్ ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి బాగా ఇప్పుడు ఇంట్లో మీకు చూపించింది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అది కూడా వేసుకొని నేను కలుపుకున్నాను అది మీకు చూపించలేదు అంతే ఇప్పుడు బాగా కలిసిపోయింది కదా ఇప్పుడు మనం ఈ పిట్టలకి బాగా పట్టించాలి మసాలా అంతా కూడా బాగా పట్టించాలి అన్నమాట లోపడి వరకు బాగా పట్టించాలి ఇవన్నీ పక్కన పెట్టుకోవాలి అన్నమాట ఇలా మనం రెడీ చేసుకొని మొత్తం ప్రిపేర్ చేసుకుందాం అలానే ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఒక్కొక్క నిమ్మ చెక్క మనం ఇలా పెట్టాలి మనం ఇట్లా పొట్ట లోపడికి ఒక్కొక్క నిమ్మ చెక్క పెట్టుకోవాలన్నమాట ఇలా ఇలా పెట్టుకొని ఒక 1 అవర్ వరకు నాన పెట్టుకోవాలండి ఇలా మొత్తం రెడీ అయిన తర్వాత ఒక 1 అవర్ తర్వాత ఒక సిల్వర్ పేపర్ తీసుకొని దీంట్లో మనం ఒక్కొక్కటిగా ప్యాక్ చేసుకోవాలి ఇలా నాలుగు వైపులా మడుచుకొని చక్కగా ప్యాక్ చేసుకోవాలన్నమాట ఇలా ఇలా గట్టిగా ఫ్రెష్ చేయాలన్నమాట దగ్గరికి ఇప్పుడు ఇవన్నీ కూడా మనం రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అలా మిగతాయి కూడా ప్రిపేర్ చేసుకుందాము ఇలా మొత్తం అన్ని రెడీ చేసుకొని పక్కన పెట్టుకుందాము మన మిగిలిన గ్రేవీ కూడా ఉంటే దీంట్లో వేసుకొని ప్యాక్ చేసుకుందాము ఇప్పుడు మనకి అన్ని రెడీ అయిపోయినో కదా మనం స్టవ్ పైన ఇలా సన్నటి జల్లెల లాంటిది ఒక ఇనుప రేకు కొనుక్కోండి ఇలా పెట్టుకొని మనం వేట్ చేసుకున్న తర్వాత ఆ ప్యాక్లన్నీ దీని మీద పెట్టేసుకోవాలి యాక్చువల్గా ఇవి నిప్పుల మీద కూడా కాల్చుకోవచ్చండి నాకు టైం లేదు కాబట్టి నేను స్టవ్ పైనే కాల్చి మీకు చూపిస్తున్నాను ఇలా మొత్తం అన్ని కూడా తిప్పుతూ కాల్చాలి చుట్టూ దాంట్లో ఉండే చమురు వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు కూడా కాల్చాలి చూసారా రెడీ అయిపోయినవి చాలా చాలా బావచ్చినవి ఇవి వేరే ప్లేట్లో పెట్టేసుకుందాము చూసారా
చాలా చాలా సూపర్గా వచ్చినవండి. ఇవి మీరు కూడా ట్రై చేయండి కౌన్స్ పెట్టెలతోని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు తిని చూపిస్తాను. చాలా చాలా సూపర్గా ఉన్నాయండి ఇవి, మీరు కూడా ట్రై చేయండి.